హలో హలో గాయస్, గాయస్. ఈరోజు మేము అతిపెద్ద స్కామ్లో ఇరుక్కున్నాము. తమ్నైల్ చూసి వచ్చారు కదా. సో అది కూడా అక్షరాల 10 లక్షలు. 10 లక్షల స్కామ్లో ఇరుక్కున్నాము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయి నుండి. ఇప్పుడు టైం చూడొచ్చు, శ్రావణి మీకు టైం చూపిస్తుంది. ఇప్పుడు టైం చూడండి, 1:11 అవుతుంది టైము. ఫిబ్రవరి 4, అంటే ఫిబ్రవరి 3 నైట్ రోజు 1 o'clock షూట్ చేస్తున్నాం ఇది, లియన్ పడుకున్నాక. సో ఇంత అవసరం ఏమొచ్చింది మాకు ఇంత నైట్ వీడియో షూట్ చేయడం కంటే? అసలు మాకు నిద్ర పట్టట్లేదు, అసలు అన్నం కూడా ముద్ద దిగుతలేదన్నమాట. ఎందుకంటే మేము కష్టపడి సంపాదించుకున్న రూపాయి అంతా కూడా స్కామర్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. అది కొంచెం మా తప్పు కూడా ఉంది, మా చేతిలో నుంచే పోయింది కాబట్టి. సో ఇప్పుడు అది ఎలా జరిగింది అనేది మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మేము చెప్తాము. ఒక మెసేజ్ వచ్చింది, ఏంటంటే మీరు జాబ్ గురించి వెతుకుతున్నారా, జాబ్ గురించి వెతికితే మీకు ఒక మంచి ఆపర్చునిటీ ఉంది మా దగ్గర అని వస్తున్నాయి. ఎందుకంటే యూజువల్గా నేను జాబ్ చేస్తుంటాను కాబట్టి నాకు యూజువల్గా నౌకరీలో దాంట్లో పెట్టినప్పుడు నాకు కాల్స్ వస్తూ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే వాట్సాప్లో పింగ్ చేశారనమాట నాకు. ఇంతకుముందు కూడా పింగ్ చేస్తే నేను నెగ్లెక్ట్ చేసేసానమాట. కానీ ఏంటంటే ఈసారి ఏంటి ఇదేమో జాబ్ ఆపర్చునిటీ చెక్ చేద్దాము ఆపర్చునిటీ కదా అని చెప్పి నేను దానికి రిప్లై ఇచ్చాను. ఏంటి అని రిప్లై ఇచ్చాను. యాక్చువల్గా అది చూసినప్పుడు ఏంటంటే పార్ట్ టైం జాబ్ అనమాట అది. సో సందీప్కి ఇప్పుడు ప్రాజెక్ట్ అయిపోయింది, ఆయన ఇంకో సర్చింగ్లో ఉన్నాడు వేరే ప్రాజెక్ట్. సో మాకు నెక్స్ట్ మంత్ లియాన్ బర్త్డే ఉంది అండ్ మనీ కూడా చాలా అవసరం ఉంది. ఫస్ట్ బర్త్డే ఎట్లాగో ఏం చేయలేదు మేము, ఇంతవరకు లియాన్కి ఏ గోల్డ్ కూడా అట్లా ఏమీ వాడికి స్పెండ్ చేయలేదు, ఈసారి మంచిగా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. మనీ ఎట్లా, నేను ఒకటి చెప్తాను, మీరు మేము ఇదంతా స్కామ్లో మేము ఇరుక్కున్నదంతా చెప్తే మీరు మా ఇద్దరిని కింద కమెంట్లో తిట్టుకుంటారు, మీకు తెలివి లేదా ఇది లేదా మీరు తెలివి లేకుండా ఇట్లా చేస్తారని కొంతమంది తిట్టవచ్చు. కానీ మీకు మా లైఫ్ గురించి తెలిస్తే మీరు మమ్మల్ని తిట్టరు చేయరు. అందుకే ఏంటంటే ఈ వీడియోనే కాదు మా గురించి తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గురించి తెలుసుకున్న తర్వాత మీరు అనిపిస్తుంది అరే వీళ్ళు ఈ రీజన్స్ వల్ల ఇరుక్కున్నారా అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు శ్రావణి ఏదో తిట్టడము, నన్ను శ్రావణి తిట్టడము, ఇది ఏమైపోతుంది తెలుసా, అన్నెస్సరీ రీజన్కి మేము ఏదో ఫైట్ చేసుకున్నట్టు అది ఇంకో దగ్గరికి దారి తీసినట్టు అవుతుంది అనమాట. సో అవన్నీ కాకుండా అసలు ఏంటి అని అంటే మా లైఫ్ ఏంటి అని అంటే మేము ఎవ్వరికి డిపెండెన్సీ లేకుండా మేము ఇద్దరం బతుకుతున్నామని అందరికీ తెలిసిందే. మీకు తెలుసో లేదో మేము తర్వాత వీడియోలో చెప్తాం, కానీ ఇది స్కామ్ వీడియో కాబట్టి స్కామ్ డీటెయిల్సే ఇస్తాం దీంట్లో. సో మాకు పర్సనల్గా ఎవ్వరి సపోర్ట్ లేదు, మొత్తం మేము సండే ఇండివిజువల్ అమౌంట్తోనే మా ఇల్లు నడుస్తుంది అనమాట. దానికి ముందు కానీ వెనుక కానీ, ప్రెగ్నెన్సీ ముందు కానీ తర్వాత కానీ, పెళ్ళి అయినప్పటి నుంచి మాకు ఎవ్వరు సపోర్ట్ లేదు. మొత్తం మేము ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా మా రూపాయితోనే మేము కొనుక్కున్నాము. సో మాకు లియన్కి కూడా మేమే చేసుకోవాలి, మాకు చేయడానికి ముందుకు ఎవ్వరు రారు. అటు వీళ్ళ వైపు వాళ్ళు మా వైపు వాళ్ళు ఎవ్వరు రారు కాబట్టి, లవ్ మ్యారేజ్ కాబట్టి మేమే చేసుకోవాలని చెప్పేసి మేము కొంచెం రిస్క్ తీసుకొని ఈసారి ఈ పార్ట్ టైం, అంటే మాకు రిస్క్ అని తెలియదు కదా ముందు, నేను ఇంట్లోనే ఉంటున్నా కదా ఇప్పుడు. సో పార్ట్ టైం జాబ్ ఏదైనా చేసుకుందాము అని చెప్పేసి నాకు ఆలోచన ఉంది కాబట్టి సందీప్ ఫోన్కి ఎట్లయినా మెసేజ్ వచ్చింది కదా. సో అది చూద్దాం అదేంటి అని చెప్పేసి సందీప్ ఫార్వర్డ్ అది ముందుకెళ్ళింది అనమాట. ఇంకా సరే నెక్స్ట్ స్టెప్ ఏంది, నెక్స్ట్ స్టెప్ ఏందని వాళ్ళు నీకు ఏం చెప్పిండ్రు చెప్పు వాట్సాప్ మెసేజ్లో. వాట్సాప్ మెసేజ్లో ఏం చెప్పారంటే నీకు ఆపర్చునిటీ ఉంది, ఇది వర్క్ ఫ్రమ్ హోము, ఎవరైనా చేసుకోవచ్చు, జస్ట్ కొద్ది టైం దీని మీద వర్క్ చేస్తే చాలు. అంటే మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే మీకు జాబ్ చేయాలని అనుకుంటే మేము మీకు డీటెయిల్స్ చెప్తాము అని. ఏం లేదు ఇట్లా ఒకటి గూగుల్ రివ్యూస్, మేము గూగుల్ కంపెనీకి పనిచేస్తుంటాము, మాకు గూగుల్ రివ్యూస్ ఇవ్వాలి, గూగుల్ ఒక రివ్యూకి మీకు 50 రూపీస్ ఇస్తాము అని. ఇంకా ఆన్లైన్లోనే ఉంది ఆ నంబర్, ఆ నంబర్ ఆన్లైన్లో ఉంటుంది ఎందుకో మరి ఆ ప్రత్యేక నంబర్. సో వాళ్ళు ఇక్కడ ఏమన్నారంటే గూగుల్ రివ్యూస్ ఇస్తే యూ కెన్ ఎర్న్ అడిషనల్ ఇన్కమ్ అప్ టు 2,000 to 8,000 rupees ఇన్ ఏ డే ఈజీలీ అన్నారు. సో మేము 8,000 అంటే అంత సీన్ లేదే, కనీసం ఒక 1,000 రూపాయలు 2,000 వచ్చినా కానీ మాకు యూస్ఫుల్ అవుతుంది. రోజుకి 1,000 అయినా నెలకు 30 అవుతాయి కదా, మనకి ఏదన్నా ఒకటి ఫంక్షన్ లాగానే చేసుకోవచ్చు అనేసి మేము మెయిన్ మా బాబు గురించి ఆలోచించి వాడి బర్త్డే కోసం అని చెప్పి దీంట్లో రిస్క్ తీసుకున్నాం, రిస్కే తీసుకున్నాం అసలు చెప్పాలంటే. సరే అని చెప్పి ఓకే ఓకే అని చెప్పేసి మేము ప్రొసీడ్ అయిపోయినాము. ప్రొసీడ్ అయిన తర్వాత మాకు ఫస్ట్ ఈ జాబ్ ఎట్లా చేయాలని తెలియదు కాబట్టి వాళ్ళు మాకు ఒక లింక్ పంపించారు, ట్రయల్ అనమాట ఇది. సో వాళ్ళు లింక్ పంపించి ఇక్కడనే మనకి ట్రాప్లో దింపడానికి ట్రయల్ అనమాట. అది మనకు తెలియదు ఎందుకంటే చూడండి సింపుల్గా ఫస్ట్ మాకు ఏం చేసింది అంటే ఆమె జాబ్ చెప్తానని చెప్పి డైరెక్ట్ ఏం చేసింది, మీకు ఒక లింక్ పంపిస్తాను సార్, నేను మీకు ఇంట్రెస్ట్ అయితే మీకు ఒక లింక్ పంపిస్తాను, డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో అది అంటే సరే పంపించు అని అన్నాను. కథం నెక్స్ట్ చాట్లో మీకు ఇక్కడ చూపిస్తాం కూడా. దాంట్లో ఏం స్టార్ట్ చేసింది అని అంటే ఈ లింక్లో ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ రివ్యూ ఇవ్వండి, ఇగో ఇలా ఇలా ఇవ్వండి అని చెప్పి ర్యాండమ్గా ఏదైనా ఇవ్వచ్చు, నేను విజిట్ అవుతాను లేదు ఏదన్నా ఇవ్వచ్చు అని చెప్పి. హోటల్స్ ఏమైనా ర్యాండమ్ ఇస్తారనమాట, అంటే బెంగళూరులో కానీ ఇక్కడ మాకు ఇప్పుడు హైదరాబాద్లో హుస్సేన్ సాగర్, లుమ్ని పార్క్ అవి కూడా వచ్చినాయి అనమాట. అట్లా ఒక మామూలుగా ఫస్ట్ ఒక 40 కొచ్చి హోటల్ అనేది ఒకటి వచ్చింది, అది మామూలుగా ట్రయల్ వర్జన్కి రివ్యూ ఇవ్వమని చెప్పారు. సో రివ్యూ అయ్యే కదా అని చెప్పేసి సందీప్ ఇక్కడ స్క్రీన్ షాట్ పంపించాను చూడండి. డెమో 5-star కనిపించలేదు, నేను ఇక్కడ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. సో 5-star రేటింగ్ ఇచ్చి
కమెంట్ పెట్టింది అనమాట. దానికి పెట్టిన తర్వాత ఎస్ దిస్ ఈజ్ ఓకే, కంగ్రాచులేషన్స్ ఆన్ పాసింగ్ యువర్ టెస్ట్ అసైన్మెంట్ వెల్, నౌ ఐ విల్ రిఫర్ యూ టు అవర్ అఫీషియల్ రిసెప్షనిస్ట్ ఫర్ యువర్ పేమెంట్. పేమెంట్ కోసము మళ్ళీ ఇంకొక ఆమెకి మనల్ని చేస్తాను చూడండి. ఇప్పుడు ఈమె డ్యూటీ ఇక్కడ దాకానే అనమాట, మనల్ని జాబ్లో జాయిన్ చేయడం వరకు. తర్వాత ఈమె మనకి మనం ఇంకొకరి దగ్గరకు పంపిస్తుంది అనమాట, ఆమెనే సెకండ్ పర్సన్ రిసెప్షనిస్ట్. సో ఆమెది ఐడి అవన్నీ దుర్గా మాధురి అని చెప్పేసి టెలిగ్రామ్లో ఇచ్చిరనమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ఈ స్కామ్ అంతా జరిగేది కూడా మనకి టెలిగ్రామ్లోనే. సో ఈ టెలిగ్రామ్లో మనకి వాళ్ళు ఒక కోడ్ ఇస్తారు, అది పర్సనల్ ఐడి. ఇప్పుడు మనకు ఆఫీస్లలో ఐడి నెంబర్ ఉంటుంది కదా, సో అట్లా మన మనిషికి ఒక కోడ్ ఇస్తారు. అట్లా మాకు కూడా ఒక కోడ్ ఇచ్చారు, లింక్ ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత ఆ రిసెప్షనిస్ట్ కాంటాక్ట్ కమ్మని చెప్పి టెలిగ్రామ్లోకి వెళ్ళమన్నాం. సో మేము అట్లా వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత ఆమె స్టార్ట్ చేసింది ఇంకా మిమ్మల్ని ఒక గ్రూప్లో. ఫస్ట్ బోనస్గా మనకి ఇది నమ్మాలి అని చెప్పేసి 150 రూపీస్ వేసిండ్రు కదా. ఇప్పుడు నేను చెప్పాను కదా ఫస్ట్ కూడా గూగుల్ రివ్యూ ఇవ్వమని, ఫస్ట్ డెమోకి మాత్రం 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 150 రూపీస్ మనకి వేస్తారు వీళ్ళు మన అకౌంట్లో ఫ్రీగా. అంటే ఏంటంటే డెమో నువ్వు ఈ టెస్ట్ పాస్ అయ్యావు, డెమో టెస్ట్ పాస్ అయ్యావు అని చెప్పి మనం సెలెక్షన్ కోసమని 150 రూపీస్ మనకి వేస్తారు. సో ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే 150 రూపీస్ వచ్చింది కదా చూద్దాం ఇంకా ముందు ముందు ఏంటో అన్నట్టు నేను ముందుకెళ్ళాను. సో 150 రూపీస్ వచ్చిన తర్వాత నాకేమనిపించింది అంటే, అరే సందీప్ పుట్టి రివ్యూస్ ఇచ్చే జాబే కదా, నేను చేసుకుంటా, నువ్వు నీ వర్క్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసుకో, నేను మెల్లగా ఇంట్లో పని చేసుకుంటా కూడా రివ్యూస్ ఇచ్చేసుకుంటా. అది ఎగ్జాక్ట్గా 25 మినిట్స్కి ఒక రివ్యూ వస్తుంది అనమాట. అవి మార్నింగ్ 9 o'clock నుంచి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 7:30-8 o'clock వరకు క్లోజ్ అవుతాయి. 25 మినిట్స్కి ఒక రివ్యూ వస్తాయి. సో అట్లా అని మేము అనుకున్నాం, అట్లనే ఉంది. కానీ మధ్యలో ట్విస్ట్లు ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మనని గ్రూప్లో యాడ్ చేస్తారు. గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత దాంట్లో మేమున్న గ్రూప్లో 110 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 4 అడ్మిన్స్ ఉన్నారు. వాళ్ళెవరో మనకు తెలియదు, సంబంధం కూడా లేదు. మనల్ని యాడ్ చేసిన రిసెప్షనిస్ట్ కూడా దాంట్లో ఉంటుంది. మనం ఫస్ట్ ఇచ్చినామే దాంట్లో ఉండదు. ఉండిన తర్వాత దాంట్లో మనకి వాళ్ళు సేమ్ మనం ఫస్ట్ టైం ప్రాసెస్ చేసినామో ఆ ప్రాసెస్ అంతా కూడా దీంట్లో చేయమంటారు. మీరు ఫస్ట్ అసైన్మెంట్ ఇది పోండి, బెంగళూరులో ఉన్న ఈ హోటల్ కింద గూగుల్ రివ్యూ ఇవ్వండి, 5-star review అండ్ కమెంట్ చేయండి అని చెప్తారు. ఏదైనా కమెంట్ చేయొచ్చు. సో మేము వాళ్ళు మనీ ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఏదైనా ప్లేస్కి వెళ్ళాలంటే మనం రివ్యూ చూసి వెళ్తాం కదా. సో అందుకని చెప్పి సందీప్ మంచి మంచి రివ్యూస్ దానికి నిజంగా వాళ్ళు చూసి వెళ్ళే వాళ్ళకి మంచిగా ఉండాలని చెప్పి చాలా పెద్ద పెద్ద పారాగ్రాఫ్ టైప్ చేసి 25 మినిట్స్ ఉంది కదా అని మంచిగా సెండ్ చేశాను. నేను ఏంటంటే ఆ హోటల్ గురించి సెర్చ్ చేశాను అనమాట. సెర్చ్ చేసి ఆ హోటల్లో ఏమేమిటీస్ ఉన్నాయి, అంబియన్స్ ఎలా ఉన్నాయి, ఫొటోస్ చూసి దాని తగ్గట్టే రివ్యూ ఇచ్చాను నేనైతే. అట్లా ఇచ్చిండు. కానీ వేరే వాళ్ళు మాత్రం ఆసమ్ సూపర్ అని చెప్పి 4-5 star rating ఇచ్చి వదిలేస్తున్నారు. ఒకరైతే గార్జియస్ అని ఇచ్చారు హోటల్స్కి. అట్లా చదువుకోలేని వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత అట్లా 3 times ఇస్తారనమాట. 3 times ఇచ్చిన తర్వాత అసైన్మెంట్ 1, 2, 3 కంప్లీట్ చేస్తే మీకు 150 రూపీస్ వస్తాయి. అంటే ఒక్క అసైన్మెంట్కి 50 రూపీస్. సో 150 రూపీస్ వచ్చాకని మేమేమి అనుకున్నాం, నేను డైలీ చేస్తా ఇది 150 ఇంతే అని చేసుకోవచ్చు, ఇది ఇంత అది అని మేము అంతా క్యాలిక్యులేట్ చేసుకున్నాం. తర్వాత మాకు 4th assignment ఏమి ఇచ్చేసిండ్రు అంటే మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పి చెప్పిందనమాట. ప్యాటర్న్ ఎలా పెట్టుకున్నారంటే డే మొత్తంలో 24 reviews ఇవ్వాలి అని పెట్టారు. 24 assignments అంటారు వీళ్ళని. 24 assignments దీంట్లో 5, 11, 16, 21 ఈ 4 మాత్రం మర్చెంట్ గ్రూప్ ఆపర్చునిటీస్ అంటారు అనమాట. ఇవేనండి, ఇవే పెద్ద స్కామ్లోకి దింపేవి ఈ ఫోర్ అసైన్మెంట్స్ అనమాట. సో అసైన్మెంట్స్ గురించి మీకు శ్రావణ్ చెప్తుంది. సో నెక్స్ట్ వచ్చిన అసైన్మెంట్లో వాళ్ళు ఏమంటారంటే స్టార్టింగ్ 2000 ఉంటుంది. మనం న్యూ కమర్ కాబట్టి మనకు వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారంటే మీరు 2000 ఇన్వెస్ట్ చేయండి, మీకు ప్రాఫిట్ 800 వస్తుంది. మీరు పేమెంట్ చేసిన ఒక 5-10 minutes మీకు 2800 బ్యాక్ వచ్చేస్తుంది అని. అయితే మేము నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. 5000, 9000, 15000, 20000, 30000, 40000 అట్లా ఉన్నాయన్నమాట. 1 lakh, 2 lakh వరకు ఉన్నాయన్నమాట అమౌంట్. అయితే మేము మాకు తొందరగా పైసలు కావాలని చెప్పి మేము 3rd option సెలెక్ట్ చేసుకుంటామనేసి అన్నాం. 3rd or 2nd. అయితే ఆమె ఏమన్నదంటే మీరు న్యూ కమర్ కాబట్టి మీరు ఫస్ట్ ఆప్షనే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఓల్డ్ అవుతారు కదా, ఆడంగా మొత్తము అమౌంట్ కొంచెం అయినాక అసైన్మెంట్స్ పెరిగిన తర్వాత అప్పుడు మీరు నెక్స్ట్ అమౌంట్ చేయాలి అనేసి అని. అట్లా ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేటివి డైలీ 4 వస్తాయి అన్నమాట. మేము ఇది మొన్న జాయిన్ అయినాం. ఈరోజు డేట్ ఎంత, 3 February అనమాట. 2nd మధ్యాహ్నం మేము జాయిన్ అయినాం. సో మేము అసైన్మెంట్స్ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసినాం అనమాట. సో అప్పుడు ఆల్రెడీ 2 ఇన్వెస్ట్మెంట్, ఇంకా 2 ఉన్నాయి. ఆ 3rd దాంట్లో మేము ఇన్వెస్ట్ చేసినాం. 2000 ఇన్వెస్ట్ చేస్తే మాకు 2800 బ్యాక్ వచ్చినాయి. సో ఇదేదో మంచిగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా మేము కంటిన్యూ చేసినాం ఇన్వెస్ట్ చేయడం. కంటిన్యూ చేసిన తర్వాత మళ్ళీ 3 ad reviews ఇచ్చిను.
మళ్ళీ యాడ్ రివ్యూస్ చేసినాం. చేసిన తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఇది ఉందన్నమాట. ఇప్పుడు 1 to 24 అసైన్మెంట్స్ వరకు ఉంటాయి కదా, దాంట్లో ఏదన్నా ఒకటి స్కిప్ చేసినామంటే మనకి ఆరో ఏమంటారు ఒకటి స్కిప్ చేసినామంటే వాళ్ళు ఇంకా మనకి పేమెంట్ చేయరన్నమాట. 2 స్కిప్ చేసినామంటే మనల్ని ఇంకా ఆ జాబ్లో నుంచి తీసి గ్రూప్లో నుంచి తీసేస్తారంట. దానివల్ల మనకి 150 రూపీస్ ఎర్నింగ్ రాదు. ఇంకొకటి, మనం 2800 ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాఫిట్ సంపాదించిన తర్వాత మనం ఏదైతే గూగుల్ రివ్యూస్కి 50-50 రూపీస్ తీసుకున్నామో అది 100-100 రూపీస్ చేస్తారనమాట. సో నెక్స్ట్ దానికి మాకు అది రాలేదు, ఎందుకంటే మేము ఒకటి స్కిప్ చేసేసినాము, ఇన్వెస్ట్మెంట్ అనేది చేయలేదు ఎందుకు ఫస్ట్ డేనే చేయడం అని చెప్పి. సో మాకు అది రాలేదు. ఇంకా దాంట్లో చాలామంది స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు, మాకు ఇంత అమౌంట్ వచ్చింది, మా అమౌంట్ వచ్చింది 42,000, 1 lakh చిల్లర అవి ఇవి వచ్చినాయి. సరే మేము డిసైడ్ అయినాం నెక్స్ట్ డే ఎట్లన్నా ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి. సో మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత కూడా లాస్ట్ డే అంతా అయిపోయినాక 1 to 21 అసైన్మెంట్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా ఎట్లుంది అట్లా చేస్తే వాళ్ళకి 38,000 చేంజ్ అమౌంట్ అనేది వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇది మాకు తెలియదు అనమాట, ఎందుకంటే మధ్యాహ్నం నుంచి వచ్చినాం కాబట్టి మాకు మొత్తం ఇంకా కంప్లీట్గా తెలియదు. సో ఒక ఆయన మొత్తం అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఆయన అమౌంట్ పెట్టాడు, నాకు 38,000 శాలరీ వచ్చింది, థ్యాంక్ యూ, నేను ఇవన్నీ పార్టిసిపేట్ చేసినందుకు నాకు వచ్చింది అని చెప్పి గ్రూప్లో పెట్టింది. సో అయితే ఇట్లా కూడా ఉందా, అయితే రేపు చేద్దాము, రేపు ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, అట్లనే అన్నిట్లో పార్టిసిపేట్ చేసినందుకు మనకి 38,000 కూడా వస్తుంది. ఒక్కరోజు 38,000 వస్తున్నాయి అంటే గ్రేటే కదా, మన మంత్లీ శాలరీ ఒక్కరోజు వస్తుంది అనేసి అనుకున్నాం. సరే అని చెప్పేసి అసలు నిద్ర కూడా పట్టకుండా, అసలు నిద్ర కూడా పోలేదన్నమాట, పొద్దున్న లేచి ఇంకా 9 o'clock స్టార్ట్ చేసినాం. 9 o'clock అయితే మనం అనుకోవచ్చు కదా, ఇప్పుడు మీకు చాలామందికి అర్థమై ఉంటుంది ఇక్కడైనా అర్థం కాలేదా మీకు ఇది స్కామ్ అని, ఎందుకంటే ఒక్కరోజు ఇంత డబ్బు వస్తుందా అని అనుకుంటారు కదా. కానీ అక్కడ గ్రూప్లో కింద మెసేజ్ పెడితే ఎట్లా పెడతారు చూడు, మనల్ని టెంప్ట్ చేసేటట్టు అనమాట, అందరు పెడుతుంటారు. నాకు అక్కడే డౌట్ వస్తుంటుంది, కానీ అందరు మన మెంటాలిటీస్ అందరూ ఒకలా ఉండవు కదా, మనకు కూడా ఎక్కడో డబ్బు అనేసరికి వచ్చేస్తుంది 38,000. అరే ఇది నేనేమనుకున్నానంటే బేసిక్గా ఇది 1 day ఉంటుందో 2 days ఉంటుందో తెలియదు, ఎంతవరకు ఉంటుందో, ఇదైతే ఒక డే మొత్తం ఒక 1 month 2 months నడిచేదైతే కాదు అని అనుకున్నాను. ఎందుకంటే దీని డీటెయిల్స్ అన్నీ మేము తర్వాత వీడియోలో చెప్తాము, అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది అనమాట, అరే అవును ఇదే కదా అని ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఈ 38,800 24 అసైన్మెంట్లు కంప్లీట్ చేసి వచ్చింది లాస్ట్కి, అందరు మాకొచ్చింది అంటే మేము ఇద్దరి మీద ముఖాలు చూసుకున్నాం అనమాట. చూసుకుని 38,000 వచ్చిందా వీళ్ళకి 24 అసైన్మెంట్, అరే మనం మధ్యాహ్నం నుంచి వేస్ట్గా రేపటి నుంచి మార్నింగ్ చేసేయాలి అని అనుకున్నాం కదా. సో అనుకోని చేసిన దానికే ఈరోజు మేము అనుభవిస్తున్నాం అనమాట. అరే ఈ స్కామ్ అదంతా పోయింది ఇప్పుడు మాకు, ఇప్పుడు ఈ మంత్ ఎట్లా గడుస్తుంది, రెంట్ ఎట్లా కట్టాలి, అదే టెన్షన్ ఉంది నాకు. అసలు నేనైతే మధ్యాహ్నం ఇంకా నాకు ఇంకా ఏడుపు ఆగలేదనమాట, అసలు ఇట్లా ముద్ద దిగుతలేదు నిజంగా, కంట్రోల్ చేసుకోలేకపోయినా. సో 5th అసైన్మెంట్ మాకు వచ్చింది అనమాట, 4 గూగుల్ రివ్యూస్ ఇచ్చేసినాం కదా. సో ఈరోజు ఫిబ్రవరి 3 ఈరోజు వచ్చిందనమాట. సో మేమేమనుకున్నాము 5,000 అన్న 9,000 అన్న ఇన్వెస్ట్ చేస్తే 12,600 వస్తాయి అనేసి అనుకున్నాము. మనకి 2,000 కట్టంగానే 2,800 వేసేసిండ్రు కదా. సో నేను 9,000 కట్టంగానే 12,600 వేసేస్తారు అనేసి అనుకున్నాను. కానీ వాళ్ళు ఏం చేసిండ్రంటే, మనతో అమౌంట్ వేయించేసుకున్న తర్వాత అప్పుడు చెప్పిండ్రు అనమాట, మీరు ఒక గ్రూప్లోకి యాడ్ చేస్తారు, యాడ్ అవుతారు, ఆ గ్రూప్లో 3 ఉంటారు, దాంట్లో హయ్యెస్ట్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి హయ్యెస్ట్ కమిషన్ వస్తుంది, దాంట్లో 2 to 4 టాస్క్లు ఉంటాయి, ఆ టాస్క్లన్నీ కూడా మీరు కంప్లీట్ చేయాలి, కంప్లీట్ చేసినాకనే మీరు మళ్ళీ నెక్స్ట్ అసైన్మెంట్లో మర్చెంట్ లాగా ఇన్వెస్ట్ చేయగలుగుతారు అని. సరే కొంచెం ఉంటుందేమో 1,000 అనేసి అనుకున్నాం. ఇంకా 9,000 ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇంకా మేము ఇంకేం ఆలోచిస్తామని చెప్పి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 9,000 ట్రాన్స్ఫర్ చేయించేసుకుంటారు మనకి, అది రిటర్న్ రాదు, మళ్ళీ మనకు రిటర్న్ ఇవ్వరు, లోపలికి ఎంటర్ అయిపోయినాం మనము. అందుకే మేము ఇక్కడ ఇక రిటర్న్ వచ్చే ఆలోచన లేదు మనకి, ఇంకా ఆ అమౌంట్ మనకి రావాలి అని చెప్పేసి మేము కంటిన్యూ అయిపోయినాం. గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత టాస్క్లు స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి అన్నాం కదా. ఇప్పుడు ఎవరెవరు అయితే 9,000 ఇన్వెస్ట్ చేసిండ్రో నాలాగా, వాళ్ళ ముగ్గురిని ఒక గ్రూప్లో వేసిండ్రనమాట. ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా మాలాగా వచ్చిన వాళ్ళ లేదంటే వాళ్ళ వాళ్ళ అనేది మాకు అసలు నాకు ఇంకా అర్థమైతలేదు. సందీప్ ఏమో వాళ్ళ వాళ్ళు అంటున్నారు, నాకైతే ఇంకా నమ్మబుద్ధి అయితే లేదు వాళ్ళ మీద. సో ఎందుకు అని అంటే నేను ఒకటి చేశాను అనమాట, తర్వాత చెప్తాను శ్రావణి చెప్పిన తర్వాత ఖచ్చితంగా. దాంతో నాకు తెలిసింది ఈ ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళే అని. సో మాకు క్రిప్టో కరెన్సీలో పెట్టమన్నారు అనమాట ఆ అమౌంట్. వాళ్ళు లింక్ పంపిస్తారు గ్రూప్లో, లింక్ పంపించిన తర్వాత దాని నుంచి మనం ఓపెన్ చేస్తే ఐడి క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత దాంట్లో మనము ఏవైతే 9,000 ఇన్వెస్ట్మెంట్ చేసినామో అవి మనతోనే వాళ్ళు ఇన్వెస్ట్ దాంట్లో చేయించి, ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అనేది వాళ్ళకి తెలుసుంటుంది అనమాట.
వాళ్ళు చెప్పినట్టు మనం బై అప్ పెట్టినామనుకో మనకు ప్రాఫిట్ వస్తుంది, వాళ్ళు చెప్పకుండా పెట్టినామనుకో మన అకౌంట్ ఫ్రీజ్ చేసేస్తారు. సో వాళ్ళు చెప్పినట్టు తినాలి కాబట్టి పెట్టిన తర్వాత మాకు బై అప్ పెడితే మాకు 9,000 to 12,600 వచ్చినాయి ఇక్కడ సెకండ్ ట్రాన్సాక్షన్. సో వచ్చిన తర్వాత 4 టాస్క్లలో ఒక టాస్క్ అయిపోయింది. తర్వాత సెకండ్ టాస్క్ ఏమన్నారంటే ఇప్పుడు ఈ 12,600 రావాలి అంటే మీరు ఇంకా 30,000 చేయాలని ఒక ప్యాకేజ్ ఇచ్చిరన్నమాట. ఫస్ట్ ఆప్షన్ 30,000, సెకండ్ ఆప్షన్ 50,000, థర్డ్ ఆప్షన్ 80,000 అయితే ఇస్తే మాకు అసలు అంత అమౌంట్ ఇప్పుడు అకౌంట్లో ఎడికెళ్ళేయాలి అని చెప్పేసి అనుకున్నాం. సరే ఇప్పుడు ఆ 12,600 రావాలంటే ఈ 30,000 వేయాలి అని చెప్పి ఇంకా రిస్క్ చేద్దాము ఇంకా అనేసి ఈయన అన్నాడు అనమాట. రిస్క్ చేద్దాము ఇక వచ్చినాము ఎట్లాగో సరే చూద్దాం. నిండా మునినాం కదా ఇంకెందుకు చలి, 30,000 కదా వేసి చూద్దాము వస్తే అంటున్నాడు కదా అని అన్నాడు. ఎందుకంటే ఇక్కడ 2 to 4 టాస్క్ మధ్యలో ఎప్పుడన్నా కావచ్చు అనమాట. మాకు అంతకుముందు 1 టాస్కే ఆపేశాడు, మేమేమనుకున్నాం ఇంకొక టాస్క్ వేసి ఆపేస్తాడేమో అని అనుకున్నాం. సో అక్కడ మాతోటి 30,000 అయితే 2,800 మనకి వేసేసిండు కదా, ఎంబెడ్ వేసేసిండు కాబట్టి నేనేమనుకున్నా వేస్తారు వీళ్ళు వేసిండ్రు కదా 150 కూడా గూగుల్ రివ్యూస్కి వేస్తూనే ఉన్నారు ఒక పక్కన, మీరు ఇది ఎందుకు వేయరు వేస్తారేమో సరే ఇన్వెస్ట్ చేయని చెప్పేసి నా పని నేను చేసుకుంటున్నా ఈయన పని ఈయన చేసుకుంటున్నాడు అనమాట. సో 30,000 ఇన్వెస్ట్ చేసినాం. ఇన్వెస్ట్ చేసిన తర్వాత సెకండ్ టాస్క్ కంప్లీట్ అయింది, దాన్ని మళ్ళీ లింక్ ఇచ్చి క్రిప్టో కరెన్సీలో పెట్టిపించి దాన్ని మేము బై అప్ ట్రేడ్ చేస్తే మాకు 45,000 వచ్చింది. అది మా అకౌంట్కి కాదు, అక్కడ అమౌంట్ ఇట్లా చూపిస్తుంది అంతే. 45,000 వచ్చిన తర్వాత ఇంకా వాడు అన్నాడు అనమాట, మీకు అప్పుడే 45,000 ఇంకా రాలేదు, మీరు ఇంకొక టాస్క్ కంప్లీట్ చేయాలి థర్డ్ టాస్క్ అనేసి అన్నాడు. అప్పటికి మేము ఎక్కువ అమౌంట్ పెట్టేసినాం అనిపించింది మాకు, మళ్ళీ ఇంకొకటి ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాము అని చెప్పేసి ఇంకా మేము చాలా అడిగినాం. లేదు కుదరదు అనేసి అంటే మీకు అమౌంట్ రాదు ఇంకా మీద అయిపోయింది అది ఇదని చెప్పింది. సరే ఇప్పుడు ఎట్లనో కంప్లీట్ చేయాలి కాబట్టి మా అంటే 50,000 దాకా పోతుందేమో సో ట్రై చేద్దాము రిస్క్ తీసుకుందాం ఇంకేం చేస్తాము ఒకవేళ వచ్చిందంటే ప్రాఫిట్ వస్తుంది కదా లేదంటే మనకు ఒక లెసన్ వస్తుంది అనేసి అనుకున్నాం. తర్వాత వాడు ఎంత అన్నాడంటే మళ్ళీ ఇంకొక ప్యాకేజ్ ఇచ్చిండు, స్టార్టింగే 80,000, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 1,20,000, 1,00,000 అంటుంది, తర్వాత 2 lakhs, 1.5 lakh అట్లా ఉందన్నమాట. సో దీనికన్నా తక్కువ ఏది 80,000 కదా. సో మేము మాకు ఇప్పుడు 2,800, 12,600 అండ్ 45,000 ఇవి రావాలి అంటే మేము 80,000 ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడైనా మాకు అర్థం కాలే, అయినా మేము మొత్తం ఇన్వెస్ట్ చేసేసినాం, మా అకౌంట్లో 120,000 దాకా ఉండే, అది నా దాంట్లో ఒక 10-15 దాకా ఉండే, అవి మొత్తం ఇంకా మా సిస్టర్ని 30,000 అడిగి మొత్తం అవంతా కూడా మొత్తం ఇందులోనే ఇన్వెస్ట్ చేసేసినాం అనమాట. ఇప్పుడు మేము ఇంకా ఇచ్చేటోళ్ళకి ఇవ్వాలి, ఇవన్నీ మేము సంపాదించుకోవాలి, మేము ఇంకా ఇల్లు నడిపించుకోవాలి. ఇది ఇంకా మాకు కొద్ది అమౌంటే, ఇంకా పెద్ద ముందు ఇంకా పెద్ద అమౌంట్ ఉంది. అసలు ఇక్కడ ఏం తెలుసా, చెప్పాను కదా ఈ గ్రూప్లో ఇంకొక ఇద్దరిని అడిగేస్తారు, అంటే మొత్తం మాతో 3 గ్రూప్ని అనమాట. ఈ ఇద్దరు మానిపులేట్ చేస్తుంటారు అనమాట, నేను చెప్పాను కదా స్టోరీ చెప్తానని చెప్పి. అయితే ఈ ఇద్దరు ఏంటంటే ముందే చెప్తారు ఎట్లా అంటే ప్లాన్ 1, ప్లాన్ 2, ప్లాన్ 3, ప్లాన్ 4 అని 4 ప్లాన్లు ఇస్తాడనమాట. ఒకటి 30,000, ఇందాక 50,000 అట్లా అని కొన్ని అమౌంట్స్ దీనికి. ఈ ఇద్దరు ఏం చేస్తున్నారు తెలుసా, ఒకరి ఫస్ట్ స్టార్టింగ్ మనల్ని రావడానికి ఒకరేమో ప్లాన్ 4 సెలెక్ట్ చేసుకుంటారు, ఇది హయ్యెస్ట్ అనమాట. ఇంకొకరు ప్లాన్ 1 సెలెక్ట్ చేసుకుంటారు, ఇది లోయెస్ట్ అనమాట. ఈ వీళ్ళు ఏమంటారంటే గ్రూప్లో దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం అని ఒక అమౌంట్ ఉంది, తక్కువ సెలెక్ట్ చేసుకున్నామే. ఇంకోడు లార్జ్ ఎక్కువ అమౌంట్ హయ్యెస్ట్ అమౌంట్ సెలెక్ట్ చేసుకున్నవాడు ఏమంటాడు తెలుసా, ఇది నాకు రిపీటెడ్ అయ్యి నేను చాలాసార్లు చేశాను అని వాడు వాడు మెసేజ్ చేస్తాడు. వాడు అక్కముందే అప్పుడు అనిపించింది, అనిపించి ఉండాలి అనిపించింది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ హరిబరిలో తొందరగా చేయాలని అనిస్తాడు. మీకు టైం అయిపోతుంది, మీకు ఎక్కువ టైం లేదు, మీరు టాస్క్ కంప్లీట్ చేయండి, మీకు అమౌంట్ రాదు, మళ్ళీ మళ్ళీ మా అమౌంట్ ఎక్కడ పోతుందో అని చెప్పేసి మళ్ళీ మేము ఇక్కడ ఒక పెద్ద తప్పు ఏం చేసినామంటే థర్డ్ టాస్క్ డన్ అయిపోయింది, ఇంకా 4th టాస్క్కి కూడా రెడీ అయిపోయినాం. రెడీ అయిన తర్వాత వాడు మళ్ళీ ఇంకొక అమౌంట్ పంపించాడు, ఇక్కడ స్టార్టింగే 2 lakhs ఉంది, 2 lakhs ఉంది, 2 lakhs కడితే మీకు డబల్, 2 lakhs 2 lakhs వస్తుంది ప్రాఫిట్ అని చెప్పేసి అన్న. థర్డ్ అమౌంట్ వచ్చేసి మేము ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాం చూడండి, అట్లా ఎక్కువ అమౌంట్ 3 options ఇచ్చింది. ఇంకా దాంట్లో 3 తక్కువ ఏది 2 lakhsే కదా అని చెప్పేసి అనుకున్నాం. అయితే మాకు 2 lakhs అకౌంట్లో అస్సలు లేవు, అప్పటికి మాకు మేము కనీసం ఒక 30-20,000 కూడా లేవు మా అకౌంట్లో. అయితే మేము ఇక్కడికి ఆపేసి ఇక్కడికి తీసేసుకోవచ్చా, ప్రాఫిట్ ఎంతవరకు వచ్చిందో అంతవరకు అని అంటే నో, ఇక్కడ తీసుకునేది లేదు, మీరు ఇంతవరకు చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మీకు రాదు, ఈ 4th స్టెప్ ఒక్కటి కంప్లీట్ చేసేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ మీకు విత్డ్రా అయిపోతుంది అనేసి అన్నాడు. అయితే ఇంకా అప్పటికి నేను నన్ను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళని అడుగుతున్నాను, ఈమె కొద్దిగా ఏడిచేస్తుంది, నీళ్ళు వచ్చేసి మస్తు ఏడుస్తుంది, 2 lakhs పైసలు పోయినాయి అని అంటే నాకు అసలు అర్థమవుతలేదు, నాకు షాక్. ఎందుకంటే ఈమె ఏడిచేస్తుంది, ఇప్పుడు పైసలు ఇట్లా బ్లాక్ అయిపోయినాయి, అయ్యా ఫోన్ చేసి వాళ్ళ వీళ్ళని అడిగినాము ఇంత ఫ్రెండ్స్కి మెసేజ్ ట్రై చేసి ఈమె ఒక పక్క పని చేస్తుంది,
ఎవ్వరు ఒక్క రూపాయి లేదు, ఇంకా వాళ్ళ పరిస్థితి కూడా బాగాలేదని చెప్పేసి అన్నారు. ఇంకా మేము ఎవరిని రుబాబ్ చేసి అడగలేము కదా. ఆయన ఇప్పటికిప్పుడు 10-20K ఇవ్వమంటేనే ఇయ్యరు, అట్లానే 2 lakhs ఎట్లా ఇస్తారు చెప్పండి. నేనేమో పక్క నుంచి వద్దు షా, నీ ఎవరిని అడక్కు అడక్కు అని అంటేనే ఉన్నాను, ఎందుకంటే ఇబ్బంది పెట్టదు. ఏమైనా నా ఫ్రెండ్స్ నా వాళ్ళని ఇప్పుడు అడగకపోతే ఇంకెప్పుడు అడుగుతా, ఇది ఒక్క అమౌంట్ వస్తే చాలు కదా, మనకు అది వేసేస్తే మనకు డబ్బులు వస్తాయి కదా. సో ఇక్కడ సందీప్ ఏం చేసిందంటే లోన్ తీసుకున్నాడు అనమాట, 2 lakhs లోన్ తీసుకున్నాడు. లోన్ తీసుకున్న అమౌంట్ మనకు టైం అయిపోతుంది కదా. సో ఈ సందీప్ వచ్చేసి ICICI బ్యాంక్ కాబట్టి ఇంతకు ముందుకు జాబ్ ఉన్నప్పుడు మంచి ట్రాన్సాక్షన్ ఉంటే సివిల్ స్కోర్ బాగుంది కాబట్టి లోన్ తొందరగా వస్తుంది మాకు. సో మేము లోన్ తీసుకొని ఆ 2 lakhs కూడా వేసేసినాం మొత్తం, నా దాంట్లోకి వెళ్ళి ఉన్నది వేసేసినాము, మా సిస్టర్ దగ్గర అడిగిన మొత్తం అన్ని కలిపి లోన్ తీసుకునే అమౌంట్ మొత్తం కలిపి ఉన్న అమౌంట్ మొత్తం పెట్టేసినాం. పెట్టేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ సేమ్ లింక్ పంపించి క్రిప్టో కరెన్సీలో అప్డేట్ చేపించి వేస్తే మాకు ప్రాఫిట్ వస్తుంది అని చెప్తే మాకు 2 lakhs 4 lakhs వచ్చింది. లాస్ట్ ట్రాన్సాక్షన్ ఇదే అనమాట, పైన స్క్రీన్ షాట్లో కూడా ఇస్తాం మేము. 4 lakhs ప్రాఫిట్ అయితే వచ్చింది, అమ్మయ్యా వచ్చేసింది 4 lakhs, ఇప్పుడు విత్డ్రా చేసుకోవడమే అంతే అనేసి అనుకున్నాం. అంతే ఇక్కడ చెప్పింది. ఇంకా ఇప్పుడు మీరు ఇది చేసుకోవాలి అనేసి అంటే మొత్తం అమౌంట్ 6 lakh అంత ఎంత చేంజ్ అయ్యింది. అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పిండ్రంటే మీరు మీ అమౌంట్ 2 lakh కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మీరు ట్యాక్స్ కట్టాలి దీనికి అనేసి అన్నారు. మేము ఎందుకు కడతాం దానికి ట్యాక్స్? అది వచ్చిందంటే కదా మేము కడతాం. ఇప్పుడు మీకు ఈయనకి జాబ్ చేసినందుకు శాలరీ వస్తుంది, శాలరీ వచ్చినాక ఆయన దాంట్లోకి వెళ్ళి ట్యాక్స్ కట్ చేసుకుంటారు వాళ్ళు ఆటోమేటిక్. అంటే నేను అప్పుడే అన్నాను అనమాట శ్రావణితో అన్నాను, అవును శాలరీ ఇప్పుడు నాకు శాలరీ పడుతుంది, శాలరీ పట్టిన తర్వాత ఇయర్లీకి మేము ట్యాక్స్ పే చేస్తాం కదా, నాకు మంత్లీ కట్ అయినా కానీ నేను ఇయర్లీకి టీడీఎస్ లాగా మాకు కట్ అయిపోతుంది మంత్లీ, దానికి మేము ఇయర్లీ దానికి క్లెయిమ్ చేసుకోవడం అదేదో ఉంటుంది, అది ఎప్పుడు మాకు శాలరీతో శాలరీ పడితే దాంట్లో కట్ చేసుకుంటారు. వీళ్ళేమంటున్నారు, లేదు 30% ఆఫ్ ద అమౌంట్ ముందే మేము వాళ్ళకి వేస్తేనే కానీ వాళ్ళు మాకు అది ఇయ్యరు. మళ్ళీ మేము ఏదైనా రూల్స్ మాట్లాడేమైనా మెసేజ్లో ఏమైనా చెప్పినామంటే ఎవ్రీ సిటిజన్ మస్ట్ పే జిఎస్టీ అనేది అందరు కట్టాలి, ట్యాక్స్ అనేది అందరు మీరు కట్టాలి, అది మా హ్యూమన్ హక్కు అని చెప్పేసి మాట్లాడుతున్నాను అనమాట. నేను అప్పటికే పెట్టాను అనమాట, లేదు ఇట్లాంటి ప్రాసెస్ నేను కూడా ట్యాక్స్ పేయరే అది ఇదని మెసేజ్ చేస్తున్నాను. ఇక్కడ నన్ను ఇంట్రడ్యూస్ ఎవరు చేశారు, ఇక్కడ ఏంటంటే టీచర్ అంటారు, మళ్ళీ రిసెప్షనిస్ట్ వెళ్ళిపోతుంది, టీచర్ వస్తాడు, ఆ టీచర్ని అడుగుతున్నా కానీ టీచర్ అనేటోడు కూడా మనకి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఫస్ట్ వాట్సాప్లో కాంటాక్ట్ అయిన తర్వాత రిసెప్షనిస్ట్ ఇచ్చారు కదా, రిసెప్షన్ ఇచ్చిన తర్వాత ఒక గ్రూప్ వేసిండ్రు కదా ముగ్గురికి, ఆ ముగ్గురికి గ్రూప్ టీచర్ అని ఒక ఆయన ఉంటాడు అనమాట. తర్వాత ఈ అమౌంట్ అంతా అయిపోయినాక ఇక్కడ ఈయన పని అయిపోయింది అనమాట, ఇప్పుడు ట్యాక్స్ కట్టాలి కదా. ఇప్పుడు ఈయన వేరే ఆమెకి ఇచ్చిండు మనకి, ఆమెకి ఇప్పుడు మనకి పైసలు తీసి ఇస్తుంది అనమాట, ట్యాక్స్ కట్టిన తర్వాత విత్డ్రా చేస్తుంది, ఎట్లా ప్రాసెస్ ఏంటంటే. సో మళ్ళీ మేము ఏం చేసినామంటే దానికి ఇంకా 2 lakhs యాడ్ చేసి లోన్ తీసుకున్నాం కదా 2 lakhs, దానికి మాకు మొత్తం 5 lakhs వచ్చేది ఉందంట ఈయన ICICI బ్యాంక్లో. సో దాంట్లో ఇంకో 2 lakhs యాడ్ చేసుకునే ఆప్షన్ ఉంది, ఇప్పుడు మనం ఏం చేయలేము ఇంకా మొత్తం కట్టేసినాం కదా అని చెప్తే ఇంకా 2 lakhs కూడా తీసేసుకొని ఆ ట్యాక్స్ అమౌంట్ వచ్చేసి 1,75,000 చేంజ్ కట్టినామన్నమాట. సో ట్యాక్స్ కట్టేసిన తర్వాత ఆమె ఏమన్నదంటే ఇప్పుడు మీరు అమౌంట్ ఈజీగా తీసేసుకోవచ్చు, యూ కెన్ విత్డ్రా అని చెప్పి ఒక మెసేజ్ పెట్టిందనమాట. మీరు ఒక ఫోటోలాగా ఒక మెసేజ్ పెట్టి ఫస్ట్ మీరు అమౌంట్ ఓన్లీ 3,000 rupees మాత్రమే తీసుకోవచ్చు, తర్వాత ఆ అమౌంట్ క్రెడిట్ అయిన తర్వాత మీరు 2 lakhs అమౌంట్ వస్తే తీసుకోవాలి, తర్వాత మిగిలిన అమౌంట్ అంతా కూడా మీకు వస్తుంది అని. మరి ట్యాక్స్ సంగతి ఏంది అని ట్యాక్స్ అని, ట్యాక్స్ 24 hours మీరు ఎప్పుడైనా రావచ్చు అనేసి. ఇదిగోండి ఇక్కడ చూడండి, 24 hours మీకు స్క్రీన్ షాట్ కూడా ఇస్తాము. 24 hours అంటే మన టీడీఎస్ ట్యాక్స్ మన క్రెడిట్ అయిపోతుందంట, అది కంపెనీ వాళ్ళే అప్లై చేసుకుంటారంటే 24 hours మనకి క్రెడిట్ అవుతుందంట. సో అది ఎట్లాగో బ్యాక్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి మేము ఎందుకు వస్తుంది కదా అని మేము లోన్ తీసుకొని మరి పెట్టేసినాం ట్యాక్స్ అయినా కూడా. పెట్టిన తర్వాత మేము ఫస్ట్ ఏం చేసిందంటే మేము మా గ్రూప్లో ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన అడిగినామన్నమాట, ఆయన స్క్రీన్ షాట్స్ అన్నీ పెట్టేసిండు, ఆయనకి 5 lakh అమౌంట్ మొత్తం ప్రాఫిట్తో సహా ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసింది 3 lakhs అయితే నాకు 5 lakhs మొత్తం వచ్చేసిందని పెట్టేసింది. నాకు అదే అనిపిస్తుంది, మేము ఇక్కడ మేము ఏంటంటే మేము ఇక్కడ తనలాడుతున్నాము, ఆ ఇద్దరు ఎట్లున్నారంటే ఒకరు అంటున్నారు మా సిస్టర్ ఆల్రెడీ పెట్టింది, మా సిస్టర్ నాకు ట్రాన్స్ఫర్ చేస్తుంది నేను పెడుతున్నాను అని ఒక ఆమె అంటుంది. ఈయన అంటాడు నేను ఆల్రెడీ VIP మెంబర్ అంటే VIP అకౌంట్ అంటే ఆల్రెడీ 4 times అంటే 16 lakhs వరకు వచ్చింది ఈయన మాకు చెప్తుంటాడు. నాకు అక్కడే డౌట్ వస్తుంది, నేను శ్రావణికి చెప్దామంటే శ్రావణి ఎట్లుందంటే టెన్షన్లో ఉంది, ఇప్పుడు డబ్బులు రావాలన్న టెన్షన్లోనే ఉంది, ఇప్పుడు అట్లాంటి టెన్షన్లో దీనికి ఏం చెప్పినా అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ఈ ప్రాసెస్లో సైబర్ వాళ్ళకి కూడా కాల్ చేసినాము, వాళ్ళు మా కాల్ లిఫ్ట్ చేయలేదు, అవి మెసేజ్ పెట్టడం కొన్ని నంబర్స్ దొరికినాయి వాళ్ళకి మెసేజ్ పెట్టడం, వీళ్ళకి ఒక పక్కన పెడుతున్నాము వీళ్ళు ఒక పక్కన మాకు మెసేజ్ పెడుతున్నారు అనమాట, మీ టైం అయిపోతుంది, మీరు గెలుచుకునే అమౌంట్ అంతా పోతుంది, మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పోతుంది మొత్తం. ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే మమ్మల్ని బ్లాక్ చేసేస్తానన్నారు అనమాట, అంటే
డిలీట్ చేస్తారు అకౌంట్స్ అన్ని, గ్రూప్ లో నుంచి తీసేస్తారు. వీళ్ళెవ్వరు కాంటాక్ట్ లో ఉండరు ఇంకా మాకు. మాకేంటంటే ఫస్ట్ అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మేము ఏం ఇస్తున్నాం అంటే వీళ్ళందరూ మాకు కాంటాక్ట్ లో ఉండాలి. రేపు పొద్దున ఏం జరిగినా మాకు కాంటాక్ట్ లో ఉండాలి. శ్రావణి ఏమంటుందంటే లేదు ఇచ్చేస్తే పైసలు ఇస్తారు, వీళ్ళు పైసలు ఇస్తారని ఇంకా నమ్ముతుంది అనమాట. ఇంకా అదే నమ్మకంలో ఉండే అనమాట. తో సడన్గా ఏమైందంటే మళ్ళీ ఆమె మాకు ఒక షాకింగ్ న్యూస్ ఇచ్చింది. ఏంటి అంటే 3000 చేయమని చెప్పాను. అయితే విత్డ్రాల్ చేసిన తర్వాత అది నాకు చూపిలేదు అనమాట, డీటెయిల్స్ ఏం చూపిలేదు. క్లిక్ చేసినా అది ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. సరే అది మనకు కనిపించలేదు కదా అని చెప్పి మళ్ళీ నేను అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మళ్ళీ 3000 క్లిక్ చేసే ముందు ఏం చేసిందంటే ఆమెకు మళ్ళీ మెసేజ్ పెట్టింది. పెట్టి ఇట్లా అవ్వట్లేదు అవ్వట్లేదు అంటే ఆమె ఏమన్నది అంటే ఇక్కడ కావాలి స్కామ్, ఆమెనే మనతో తప్పు చేస్తుంది అనమాట. చేసి యాజ్ అ ప్రాసెస్ యాజ్ పర్ ప్రాసెస్ చేసి అంటే మొత్తం చాటింగ్ లోనే కాబట్టి మనకి మాట్లాడినంత మిస్కమ్యూనికేషన్ లాగా క్రియేట్ చేస్తారు అనమాట వీళ్ళు. అయితే ఈ శ్రావణి ఏం చేసింది అవ్వలేదేమో అని 3000 కూడా చేసింది. అయితే ఫస్ట్ ఆమె చెప్పిన ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ 3000 చేయాలి, తర్వాత నెక్స్ట్ అమౌంట్ 2 lakhs చేయాలి అనేసి అన్నారు. నేనేం చేసిన ఇక్కడ 3000 తర్వాత ఆ అకౌంట్ అసలు ఏం లోడ్ కాలేదు, ఆటోమేటిక్ రీఫ్రెష్ అయిపోయిందని చెప్పి మళ్ళీ డీటెయిల్స్ అమౌంట్ 3000 ఎంటర్ చేసిన. అది 2 times తీసేసుకుంది అనమాట, 3000 2 times తీసేసుకుంది. తర్వాత ఆమె చెప్పింది కదా ఆ 2 lakhs చేయమని. సో ఈ అమౌంట్ వచ్చేటప్పుడు మనం మళ్ళీ 2 lakhsది కూడా టైప్ చేసి పెట్టేద్దాము అనేసి అనుకున్నాం. వెయిట్ చేస్తా ఉంటే మాకు 3000 rupees క్రెడిట్ అయినాయి. క్రెడిట్ అయిన తర్వాత 1 hour అయిపోయింది, 2 hours అయిపోయింది, 3 hours అవుతుంది, అమౌంట్ ఇంకా వస్తా ఆమె మెసేజ్ పెట్టిందనమాట. మీకు ఎందుకు ఇంకా అమౌంట్ రాలేదు, 2 lakhs ఎందుకు క్రెడిట్ కాలేదు, మీ స్క్రీన్ షాట్ నాకు పంపించమని చెప్పేసి అన్నారు. సో స్క్రీన్ షాట్ పంపించిన తర్వాత ఓ మై గాడ్ మీరు ఎందుకు 3000 2 times పెట్టారు అనేసి అన్నాను అనమాట. ఓ మై గాడ్ యు ఆర్ ఇన్ ట్రబుల్ అని మెసేజ్ పెట్టింది నాకు. సో 3000 మీరు 2 times ఎందుకు పెట్టారు, నేను క్లియర్గా పంపించిన కదా 1 time పెట్టాలి, 3000 1 time తర్వాత 2 lakh పెట్టాలి, మీరు చేసిన తప్ప అది మీరు చేసుకున్నారు, నేను చెప్పినట్టు ఎందుకు చేయాలి అని మమ్మల్ని తిట్టినట్టు మాట్లాడుతుంది. సరే దీది మొత్తం మస్తు పెద్ద కన్వర్సేషన్ అయిన తర్వాత మా దగ్గర ఇప్పుడు అమౌంట్ లేదు, మేము వేరే వాళ్ళని అడిగి అడ్జస్ట్ చేయాలి, మేము ఏం చేయగలుగుతాం ఇప్పుడు అంటే అది మీ ఇష్టం, మీ టైం లేదు, మీరు ఎట్లన్నా ఇప్పుడు అమౌంట్ కట్టాలి. ఇప్పుడు మీరు ఈ తప్పు మిస్టేక్ చేసినందు వలన మీ క్రిప్టో కరెన్సీ అకౌంట్ అనేది ఫ్రీజ్ అయిపోయింది, దాన్ని అన్ఫ్రీజ్ చేయడానికి మీరు మొత్తము దీంట్లో 60% అమౌంట్ అనేది మేము వాళ్ళకి కట్టాలంట. అంటే మా అకౌంట్లో 5 lakhs చేంజ్ ఎంతో ఉండే, దానికి మేము 3 lakhs చేంజ్ అమౌంట్ కట్టమని చెప్పేసి ఫిగర్ ఇచ్చారు మీకు ఇక్కడ ఇస్తాను. ఆ అమౌంట్ కట్టాలన్నారు. మళ్ళీ ఇంత అమౌంట్ ఎక్కడికెళ్ళి తీసుకురావాలి, ఇంకా మాకైతే ఇంకా అస్సలు అర్థం కాలేదు, ఇంకా అయిపోయింది, ఇంకా కుదరదు, ఇంకా పైసలు ఎక్కడి నుంచి రావనేసి అనుకొని మేము అంతా ట్రై చేస్తూ ఉంటే సందీప్ ఇంకా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి అవి ఇవి యూజ్ చేసి మళ్ళీ అమౌంట్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇంకా మేము ఇన్వెస్ట్ చేద్దాం అనేసి అనుకుంటుంటే ఇంకా కొంచెం వీడియోలు చూద్దాం యూట్యూబ్లో అని చెప్పేసి చూస్తే కొంచెం సిమిలర్గా దీనికి సంబంధించిన యూట్యూబ్లో వీడియోస్ వస్తున్నాయి అనమాట, ఇదంతా స్కామ్. కాకపోతే వాళ్ళు ఏంటంటే 2000 rupees ఇన్వెస్ట్ చేసినప్పుడే వాళ్ళు స్కామ్ అని చెప్పేసి అనుకున్నారు, వాళ్ళంతా తొందరగా ఇదై వదిలేసుకున్నారు కాబట్టి వాళ్ళకి తొందరగా ఇది అయిపోయింది. కానీ ఇక్కడ ఏంటంటే మేము మొత్తం అమౌంట్ 10 lakhs దాకా తెచ్చుకున్నాం. ఇప్పుడు ఆ ఫ్రీజ్ అయిన అమౌంట్ ప్లస్ మా క్రిప్టో కరెన్సీలో ఉన్న అమౌంట్ మొత్తం అమౌంట్ కూడా ఒకటేసారి 9 lakhs మా అకౌంట్లో వేస్తామని చెప్పింది అనమాట. సో మాకు ఇప్పుడు ఈరోజు మళ్ళీ 10000 వేయించుకుంది, రేపటికి పర్మిషన్ ఇచ్చిందనమాట. రేపటికి మీకు నేను అడుగుతాను మీ తరఫున, రేపు మీరు మళ్ళీ పార్టిసిపేట్ చేసి ఆ అమౌంట్ అంతా కూడా మీరు తీసేసుకోవచ్చు అని చెప్తే అప్పుడు 10000 వేసినాం మళ్ళీ. ఇప్పుడు రేపు ఫిబ్రవరి 4th మేము ఆ అమౌంట్ అంతా కూడా విత్డ్రా చేయాలన్నమాట. ఎంత 3 lakhs 50,000 చేంజ్ కట్టి విత్డ్రా చేయాలి. 3 lakh 39,000 చేంజ్ అనమాట, 600 అని ఉంది. అయితే ఇప్పుడు దాంట్లో 10000 వేస్తేనే రేపటి వరకు, లేదంటే మా అకౌంట్ డిలీట్ అయిపోతుంది. అన్ని వాళ్ళ చేతిలోనే ఉంటాయి అవన్నీ అకౌంట్ తెలుసా, ఎందుకంటే మేము 3000 అప్లై చేసినప్పుడు ఒక 3000 వచ్చింది. మిగతా అక్కడ ఏముందంటే ఫస్ట్ ఆడిట్ అని వస్తుంది, తర్వాత అది మనకు ఒకవేళ క్రెడిట్ అయ్యగానే ఓకే అయిపోతుంది, స్టేటస్ ఓకే అని అయిపోతుంది అనమాట. సో ఈ 3000 2 lakh ఏదైతే చేసామో అది రిఫ్యూజన్ వచ్చేసింది మాకు. రిఫ్యూజన్ వచ్చేసింది ఈమె మెసేజ్ పెడితేనే ఉంది మాకు, ఏమనంటే మీది అది ట్రాన్స్ఫర్ అయిపోయింది, మళ్ళీ అకౌంట్ ఒకసారి అకౌంట్ చెక్ చేసుకొని చెప్పండి అని. అంటే మళ్ళీ ఏ అకౌంట్కి, మా బ్యాంక్ అకౌంట్కి కాదు ఇది, ఏదైతే మాకు క్రిప్టోది అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్లో చూపిస్తుంది అనమాట. ఆ అకౌంట్ నుంచి విత్డ్రాల్ ఆప్షన్ ఉంటుందని మనం కొంచెం విత్డ్రాల్ చేసినా కానీ వాళ్ళ కన్సర్న్ లేనిది మాత్రం, వాళ్ళ అప్రూవల్ లేనిది మాత్రం మనకు ఒక్క రూపాయి కూడా రాదు. 3000 ఎందుకు ఇచ్చారు తెలుసా, మనం ఒక పెద్ద అమౌంట్ వేయాలంటే ఒక చిన్న అమౌంట్ ఇవ్వడానికి వాళ్ళు అలా చేస్తారనమాట. 3000 ఇచ్చారు మాకు, అది ఇంకా అమౌంట్ చేద్దాం కదా అని. నాకు అసలు ఇంకా నేను ఇప్పుడు లోన్ సెకండ్ టైం లోన్ తీసుకున్నాను, నాకు ఇంకా చేసే ఉద్దేశం లేదు వాళ్ళకి. ఎందుకంటే ఇది ఎట్లా అంటే ఒక సముద్రంలో ఏదో పోస్తున్నట్టే వెళ్ళిపోతూనే ఉంది. ఫస్ట్ టైం మా లైఫ్లో అసలు అంత అమౌంట్ చూడటం, అంత అమౌంట్ ట్రాన్సాక్షన్ చేయడం. మేము ఒకవేళ లోన్ తీసుకుని ఏదైనా కొనుక్కుందామన్నా మేము అంత లోన్ తీసుకోము, అలాంటిది మేము ఇరుక్కుపోయాం కదా, మా అమౌంట్ వస్తుందేమో. ఇప్పుడు మేము మొత్తం నిల్ అయిపోయినాము, అసలు ఇంకా మేము మా అమౌంట్ అంతా కూడా వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు మేము మాకు అమౌంట్ లేదు, ఇప్పుడు మేము మార్నింగ్ వెళ్ళి సైబర్ దాంట్లో కంప్లైంట్ ఇవ్వాలి, అసలు నాకు ఏం చేయాలో అస్సలు అర్థమైతే లేదు.
అసలు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఉన్న అమౌంట్లో అన్న మేము లియన్కి బర్త్డేకి ఏదన్నా ఒకటి చేసుకుంటుండేనేమో, అనవసరంగా దీంట్లో ఇన్వెస్ట్ చేసి ఇరుక్కున్నాం అన్నది అనిపిస్తుంది నాకైతే. చాలా అసలు అసలు ఈమె కూడా ఎంత భయపడుతుంది అంటే చాలా భయపడిపోతుంది, అయ్యా నా వాళ్ళు ఇట్లా అయింది అది ఇది అనేసి. నేను ఒక్కటేమంటానంటే ఈక్వల్గా ఆపర్చునిటీస్ ఇద్దరికీ రావాలి. ఇప్పుడు నేను నేను ఎర్న్ చేస్తున్నాను కరెక్టే, నేను ఇందాక అన్నాను కదా మీరు ఇద్దరు పిచ్చోళ్ళలాగా ఏంది ఇంత మిస్టేక్ చేశారని మీరు అనొచ్చు. ఇప్పుడు పార్టీ కొంతమంది కమెంట్స్ కూడా చేయొచ్చు ఇంత పిచ్చోళ్ళలాగా ఎందుకు చేశారు అని. అంటే నాకేమనిపిస్తుంది తెలుసా, ఇంట్లో ఏదన్నా ఒక రూపాయి ఉన్నా ఇద్దరికి ఖర్చు పెట్టే అధికారం ఉంటుంది. నేనే సంపాదించాను, నువ్వు సంపాదించావు అని అంటే నేను ఎంత సంపాదించి తీసుకొని వస్తున్నా కానీ ఇంటిని నడిపిస్తుంది ఈమెనే కదా, ఒక తల్లిగా ఒక భార్యగా ఈమెస్తున్నది నాకు అనిపిస్తుంది. కానీ ఈ ఈ శ్రావణి ఏడ్చేసరికి నాకేమైపోతుందంటే అరే వద్దు తిని ఏడవద్దు అని అనిపిస్తుంది. కానీ ఏం చేయదు, ఇప్పుడు స్కామ్లో ఇరుక్కుపోయాం మేము, అది ఊబి ఊబిలాగా మమ్మల్ని లాగేస్తూనే ఉంది. ఇంకా ఇప్పుడు మా దగ్గర మేము లోన్ తీసుకున్నాను అమౌంట్, నేను ఒకటే చెప్పాను శ్రావణికి, ఈ అమౌంట్ కూడా వేస్తే 3,39,000 వెయ్యాలి. ఈ 3,39,000 మేము వేస్తే ఇది కూడా రాదు, ఖచ్చితంగా రాదు. కావాలంటే మేము లైవ్గా ప్రూఫ్ కూడా వేసి చూపిస్తాం మేము మీకు లైవ్గా. నేనేమో తీసుకునే అమౌంట్ మళ్ళీ వేసే, ఎందుకంటే రేపు మనకు 9 lakhs వస్తుంది కదా అని చెప్పి నేను రెడీగా ఉన్నాను. కానీ ఇప్పుడు ఇప్పుడు మాకైతే ఇప్పుడు అమౌంట్ అయితే రాలేదు. ఇప్పుడు మేము ఇంకా అకౌంట్ అంతా కూడా నిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు. అసలు ఏమైనా చేసుకొని చచ్చిపోతే బెస్ట్ అనిపిస్తుంది, ఇంత పైసలు ఒకటే సరిపోయేసి. ఇంకోటి ఇంకా ఇంకా నాకు ఇది స్కామ్ అని కన్ఫర్మ్ ఎక్కడైపోయిందంటే 24th లాస్ట్ ఈ రోజు డేలో 24th అది కూడా మర్చెంట్దే అనమాట. సేమ్ ఇలాంటి ఆఫర్స్ వచ్చేదే పెడతారనమాట. ఆ 24th లేదు, ఎందుకు తెలుసా, అప్పటికి నేను గ్రూప్లో చూశాను 130 members, మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఏదైతే గ్రూప్లో యాడ్ చేశారో 130 members ఉండే ఆ గ్రూప్లో సడన్గా 108 members చూపిస్తుంది, ఆన్లైన్ 2 members అనే చూపిస్తుంది. దగ్గర దగ్గర ఆన్లైన్ ఒక 13 మంది అన్న 15 మంది అన్న 10 కి అబౌనే చూపిస్తుంది, కానీ అంతమంది ఉన్నాక కూడా ఆన్లైన్లో చూపిస్తుంది. నేను అప్పుడే ఆ గ్రూప్ని చెక్ చేశాను అసలు వీళ్ళు ఎవరున్నారు అని చెప్పి. గ్రూప్లో చెక్ చేస్తే చాలామంది ఒక 70% పీపుల్ దాంట్లో అందరూ ఎప్పుడో ఒక 2-3 డేస్ 4 డేస్ బ్యాక్ లాస్టింగ్ అనిపిస్తుంది నాకు అన్నీ. అప్పుడు అనిపించింది కాదు ఇది. ఇప్పుడు నేను శ్రావణికి కన్వే చేయాలి, శ్రావణి ఇంకే మూడ్లో ఏ మూడ్లో ఉందంటే లేదు నాకు ఈ డబ్బులు వస్తాయి అన్న మూడ్లోనే ఉంది. నాకైతే అర్థమైపోయింది ఇది కాదు అని. కానీ చిన్నోడు ఉన్నాడు, చిన్నోడుకి తినిపించాలి. నేను ఇప్పుడు ఏ బాంబు వెళ్ళినా శ్రావణి ఇది మనకు రాదు అంటే అమౌంట్ ఏంటండి నియర్లీ ఈమె 9 lakhs చేంజ్ మాకు దగ్గర దగ్గర 10 lakhs వరకు మాకు వస్తుంది అన్నది మైండ్లో పెట్టుకుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒకటి అక్కడ స్కామ్ అయింది అన్న దగ్గరనే చిన్నగా ఇట్లా ప్రాబ్లం అయింది, మాకు మనీ వేయలేకపోతున్నాము, మేము ఇట్లా ఇరుక్కుపోయినామంటే ఏడ్చేసింది. నాకు భయమైంది వద్దు, ఎందుకంటే మా ఇప్పుడు మీరు తిడతారన్నాను కదా, మీరు ఎంత తిట్టినా కానీ నాకేంటంటే డబ్బు కన్నా ఇంపార్టెంట్ మనుషులండి, మనుషులు ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషి ఉంటే మనం ఎన్నైనా సంపాదించుకోవచ్చు, కానీ డబ్బు పోయిందా వచ్చిందా దాని గురించి ఏమన్నా ఆలోచించగలుగుతామా, నాకు ఆలోచించొద్దు అనిపిస్తుంది. ఎందుకంటే 10 lakhs ఓకే, మనిషి ఖరీదు, ఒక మనిషి ఖరీదు ఎంత, దాన్ని వెలకట్టలేం కదా. నాకేమనిపించింది అంటే నా శ్రావణి నా లైఫ్లో ఉంటే అదే వాల్యూ ఎక్కువ, కానీ ఇక్కడ మేము స్కామ్లో ఇరుక్కుపోయాము. ఇలాంటి స్కామ్లో ఎవ్వరు ఇరుక్కోవద్దు అనడానికి నేను మీకు వీడియో కూడా చేసి చూపిస్తాను ఇంకా మేము. కానీ మాకు ఇక్కడైతే అర్థమవట్లేదు, రేపు సైబర్ క్రైమ్కి మేము వెళ్ళాలా, పోలీస్ స్టేషన్కి వెళ్తాం ఫస్ట్, అక్కడ ఏమంటారో తెలియదు, మమ్మల్ని ఏమంటారో, మమ్మల్ని తిట్టొచ్చు చేయొచ్చు, మీకు తెలియలేదా అది లేదా ఇది లేదా అని. ఇంకోటి ఏంటంటే నేను 1930 నేను అప్పటికి సైడ్ బై సైడ్ శ్రావణి ఇది చేస్తూనే ఉంది, అంటే ఈ అసైన్మెంట్స్ ఆడుతూనే ఉండాలి, 25 మినిట్స్కి మనం అక్కడ చూపిస్తుండాలి. లేదంటే మాకు భయం ఏం పెట్టారంటే ఈ అకౌంట్ డిలీట్ అయిపోతుంది, మేము మిమ్మల్ని డిలీట్ చేసేస్తాం, గ్రూప్లో డిలీట్ చేస్తాం, మాకు కమ్యూనికేషన్ లేని, మా డబ్బులు ఇన్నని పోయాయి కదా, ఒకటిసారి పోతే మేము ఎవరిని అడిగేది, మాకు అక్కడ ఆ భయం ఒకటి ఉంది. సో మేము ఇప్పుడు సైబర్ క్రైమ్కి ప్యారల్గా కాల్ చేస్తానని చెప్పాను కదా, 1930 అని చెప్తారు. ఒక అమ్మాయి కూడా వీడియో వచ్చింది నాకు ఇందాక సజెషన్లో, అప్పుడు సర్చ్ చేస్తే రాలేదు, 1930 అని చెప్తుంది. ఆ 1930 రింగే అవ్వదండి, ఏంటంటే ఈ నంబర్ మనుగడలో లేదు అని అంటుంది. సరే అని సైబర్ క్రైమ్ హైదరాబాద్ దాంట్లో నుంచి ఒక వాట్సాప్ నెంబర్ తీసి దాంట్లో హాయ్ అని పెడితే ఇంతవరకు రిప్లై లేదు. సరే ఆ నెంబర్కి కాల్ చేశాను, ఇంకో నెంబర్ ఉంది దాంట్లో, ఆ నెంబర్ కాల్ చేస్తే కూడా లేదు. సో ఇప్పుడు మేము డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళబోతున్నాం. ఇది ప్లీజ్ మీరు షేర్ చేయాలి, షేర్ చేయండి ఖచ్చితంగా. ఎందుకు అనంటే ఇది ఎక్కడికంటే ఇది వెళ్ళాలండి, ఇది ఎక్కడ మన సీఎం వర్క్ అన్న వెళ్ళాలి, ఇది ఇంత స్కామ్లు జరగొద్దు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అలాగా చాలా మంది ఇప్పుడు ఆ గ్రూప్ లో ఉండి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు, ఇన్వెస్ట్ చేసి తీసుకున్న వాళ్ళు 150 150 అట్లా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ మేము పర్సనల్ గా మెసేజ్ చేయలేము. సో వాళ్ళు షిఫ్ట్కి ఇట్లా 50-60 members వస్తూనే ఉన్నారు. వాళ్ళు రివ్యూ డన్ అని చెప్పేసి 150 జమ చేసుకుంటున్నారు, మర్చెంట్ పెడుతున్నారు, మొత్తం వెళ్ళిపోతున్నారు. మాలాగా చాలా మంది ఇది వేస్తున్నాం. మేము కొంచెం రిస్క్ తీసుకొని మేము అక్కడ వరకు వస్తున్నాం కాబట్టి మాలాగా ఓన్లీ 2-3 మాత్రమే వస్తున్నారు. కానీ ఒక 2,000-5,000 అమౌంట్ వరకు స్కామ్ వరకు మాత్రం కొన్ని వందల మందికి మాత్రం అవుతుంది. ఇప్పుడు శ్రావణి లాంటి వాళ్ళు కూడా భయపడచ్చు, అరే నేను ఇప్పుడు నేను కూడా ఇట్లా పోగొట్టాను, ఇప్పుడు పోలీసులు నన్నేమంటారు. కానీ సైబర్ క్రైమ్ ఎప్పుడు చెప్తూనే ఉంది కదా, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటాక్ట్ కావాలి, కాంటాక్ట్. కానీ కాంటాక్ట్ అవుతామండి, ఎక్కడ కాంటాక్ట్ అవుతాం చెప్పండి. వీళ్ళు కూడా ప్రాపర్గా కాంటాక్ట్ అవుతే మనకి ఇమీడియట్. అప్పుడు నేను అప్పటికి బ్యాంకు కాంటాక్ట్ అయ్యాను, బ్యాంకు కాల్ చేశాను, బ్యాంక్ కాల్ చేసి ఇట్లా
నాకు అమౌంట్ ఉంది రావాలి అని అంటే ఇది వేరే సార్, వేరే డిపార్ట్మెంట్ సార్, మీకు మేము ఇంకో డిఫరెంట్ ట్రాన్స్ఫర్ చేస్తాము, మీరు టూ నొక్కండి అని అంటే అక్కడికి టూ నొక్కితే అది మాకు అకౌంట్ డీటెయిల్స్ చెప్తుంది. చాలా అండి ఇంత ఇబ్బందులు, వీళ్ళు 25 మినిట్స్ అంటారు, ఇక్కడ నుంచి వస్తుంది, నాకు ఏం చేయలేదో తెలియక ఫస్ట్ నేను కామ్ డౌన్ అయ్యాను. ఎందుకంటే మాకేమన్నా అవుతే, మాకు చిన్న బాబు ఉన్నాడు లియన్, వీళ్ళు ఎవరు చూసుకుంటారు అనే ఆలోచన నాకు ఫస్ట్ వచ్చింది. వచ్చి వద్దు, నేను ఎక్కువ టెన్షన్ పడద్దు, ఒక 10 లాక్స్ నేను తర్వాత సంపాదించుకోగలుగుతానేమో, నాకు సంపాదించుకునే అంత బలం ఉంది, నాకు అన్ని సత్తా ఉంది, కానీ ఇది 10 లక్షల గురించి మేము మా హెల్త్లు పాడు చేసుకోవాలని అనుకున్నాం అంతేగాని. ఈ ట్రాప్ అయితే సూపర్ ట్రాప్ అండి, ఇది చెప్తున్నాను కదా, మంచి మంచి వాళ్ళు ట్రాప్లో పడతారు. ఎందుకంటే ఇది అంత పక్కడ బందీగా చాలామంది ఉంటారు కాబట్టి మనం ఒక్కరమే అయిపోతాం ఆ గ్రూప్లో. చెప్పొచ్చు మనం ఒక్కరమే, ఎవరైనా ఒకరు బక్రం పట్టుకుంటారు, మిగతా అంతా మన మీద అటాక్ చేస్తారు అంతే. ఇది ఒక పెద్ద నాటకరంగం లాగా చేస్తారనమాట. చేసి మన దగ్గర అంత డబ్బులు, ఇప్పుడు మా డబ్బులు పోయాయి. సో ఇది మేము రేవంత్ రెడ్డికి చెప్పుకోమా, గవర్నమెంట్కి చెప్పుకోమా, పోలీసు వాళ్ళకి చెప్పుకోవాలన్నా, ఎవరు చెప్పుకోవాలి? మాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, లాస్ట్ టైం పెద్ద కష్టం వచ్చింది మాకు, మేము ఎవరిని ఇబ్బంది పెట్టాలని అప్పుడు మేము యూట్యూబ్నే సహకరించామన్నమాట, యూట్యూబ్నే హెల్ప్ కోరామన్నమాట. ఇప్పుడు కూడా మేము యూట్యూబ్నే హెల్ప్ కోరుతున్నాం. ప్లీజ్ ఏం చేయొచ్చు, మీరు ఏమైనా సజెషన్స్ చెప్పండి. చెప్పి ఇప్పుడు దీన్ని ఇది షేర్ కూడా చేయండి, ఇది ఎవ్వరికి కావద్దు, ఇది అవేర్నెస్ మేము కూడా క్రియేట్ చేస్తాం మేము మా వీడియోలలో. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.